సింపుల్ గా అలానే టేస్టీగా రొయ్యలు వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. 700 గ్రాముల రొయ్యలు తీసుకుని చక్కగా కడిగేసి ఇలా నీట్గా కడగాలండి. తర్వాత కడిగినటువంటి రొయ్యల్లోని కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని రొయ్యలకి మనం వేసుకున్నటువంటి పసుపు అలానే ఉప్పు కూడా పట్టేలా చేతితో కలుపుకొని ఒక 10 నిమిషాల పాటైనా ఇలా పక్కన పెట్టేయాలి ఈ విధంగా. తర్వాత 10 నిమిషాల తర్వాత మనం వేపుడు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేపుడు కనుక కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. నూనె బాగా వేడయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగాక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ మీరు ఎక్కువగా వేసుకున్నారనుకోండి తీపి వచ్చేస్తుంది ఫ్రై, కనుక ఒకటే చాలు. ఉల్లిపాయ ముక్కలు మనకి చాలా త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అనేది ఇలా వేసుకోండి. ఉల్లిపాయ ముక్క చాలా త్వరగా వేగుతుంది, అలానే మనకి త్వరగా కూడా మగ్గిపోతుంది అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉల్లిపాయలు ముక్కలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాసేపటికి చూడండి కలర్ మారింది కదా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు తయారు చేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా వేయించుకోవాలి. కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలన్నమాట, అప్పుడే మనకు ఫ్రై అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని, పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ ఫ్రైలో ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి రొయ్యల వేపుడులో. 1 టేబుల్ స్పూన్ ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద సైజు టమోటోని ఒకటి తీసుకుని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఈ టమోటో పేస్ట్ వేసిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుకుంటూ మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. కాసేపటికి చూడండి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం కారం అన్నది వేసుకోవాలి. రొయ్యలు వేపుడు మనం కొద్దిగా స్పైసీగా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది, ఎందుకంటే రొయ్యలు అనేవి కాస్త స్వీట్గా ఉంటాయి కనుక. 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే మంచి రంగు కోసం 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. కారం మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగానే వేసుకోవచ్చు, కానీ రొయ్యలు వేపుడు కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కారం వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయి నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట. కాసేపటికి చూడండి నూనె మనకి పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాకలా కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసేసుకోవాలి. పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ కూడా వేసేసుకుని చక్కగా రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వచ్చి దగ్గరగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యన వేయించుకోవాలి. ఈ రొయ్యల వేపుడు రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా ఈ రొయ్యల వేపుడు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. కాసేపటికి చూడండి రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి ఇలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం 1-2 పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడే మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం 5 నిమిషాల పాటు వేయించుకుంటే అండి ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు, అలానే మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఫ్లేవరు రొయ్యలకి పట్టి వేపుడు అన్నది మంచి రుచిగా ఉంటుందన్నమాట. రైస్లో కలుపుకొని తింటుంటే అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. ఇంట్లో చిన్నపిల్లలైతే ఉట్టి రొయ్యలే తినేస్తారు. ఈ ఫ్రై అయితే సింపుల్గా అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.